करोना శాఖతో 18 నెలలుగా కార్పొరేట్ విద్యా సంస్థల ఉద్యోగులను తొలగించే పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని దిల్షుక్ నగర్ నారాయణ కళాశాలలో తొలగించిన ఉద్యోగులు తిరుమలేష్ మధుసూదన్ రావులు కుటుంబాలతో దీక్షకు దిగారు. దీక్షకు మద్దతుగా తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు సంతోష్ కుమార్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టాలు అమలు చేయాలని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 45 మరియు 102 లో అమలు చేయాలని కోరారు. మా నాన్నను ఉద్యోగంలోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ చిన్నారి దీక్షలో కూర్చోవడం బాధాకరంగా ఉందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఇవాల రాష్ట్ర ప్రజలను రాష్ట్ర విద్యావంతులను మోసం చేసే విధంగా ప్రవర్తిస్తుంది. కరోనా ఆరంభం నుంచి 2020 మే తర్వాత నారాయణ కాలేజీలో తొలగించినటువంటి అధ్యాపకులను ఇప్పటివరకు కూడా విధుల్లోకి తీసుకోకుండా వారిని వారి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ వారి కుటుంబాలు మొత్తం కూడా రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకొచ్చారు ఈ నారాయణ కాలేజీ యజమాన్యం. వారిని ఆర్థికంగా మానసికంగా వేధిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 45 అయితే ఏంటి, జీవో నంబర్ 102 102ని కూడా ఉల్లంఘించి ఇవాళ నారాయణ యజమాన్యం మనం చూస్తూ ఉన్నాం వెనకలనే ఎంత చిన్న చిన్న పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలను కూడా ఇక్కడ కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ నారాయణ గారికి కూడా పిల్లలు ఉన్నారు, మరి మనుమళ్ళు ఉన్నారు, కానీ ఇవాళ కనికరం లేదా? ఇవాళ 10 నుంచి 14 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగులను ఇవాళ దాదాపుగా ఒక అధ్యాపకుడు ఉన్నాడు ఇక్కడ, దాదాపు 30 సంవత్సరాలు పనిచేసినటువంటి ఇతన్ని కూడా ఉద్యోగంలో తొలగించారు. మేము ఒకటే అడుగుతున్నది, రాష్ట్ర ప్రభుత్వ జీవాలను అమలు చేసి ఇవాళ తొలగించినటువంటి ఉద్యోగులందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి. తిరుమలేష్, నేను ఇక్కడ 14 సంవత్సరాల నుంచి నారాయణ కాలేజీలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. కరోనా సమయము, కరోనా టైం అని చెప్పేసేసి మమ్మల్ని నో వర్క్ నో పే అని పెట్టారు. ఇప్పటికీ 18 నెలలు అవుతుంది. 18 నెలల నుంచి మాకు జీతాలు లేవు, నా ఉద్యోగం లేదు, అసలు మేము ఎట్లా బతుకుతున్నాము, ఏం చేస్తున్నాం అనేటువంటిది కూడా కనీసం ఒక ఫోన్ కాల్ కూడా లేదు. చాలా ఇబ్బందిగా ఉన్నది మాకు. మా ఉద్యోగం మాకు ఇచ్చి మా జీతాలు పెండింగ్లో ఉన్నటువంటివి అన్నీ చేస్తే ఉంటుంది. ఇక్కడ కూర్చున్నటువంటి మా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కనీసం ఫీజులు కట్టలేని పరిస్థితికి ఏర్పడినాం. ఏ టైంలో ఏమవుతుందో మాకు పరిస్థితి బాగాలేదు. మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ దీక్ష చేస్తామని ఈ జీతాలు లేక మేము మా పిల్లల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మేము బ్యాంకుల నుంచి కూడా వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గర మాకు అసలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. మేము మా ఆయనకి ఉద్యోగము జీతం ఇప్పించాలి. మా నాన్న పేరు తిరుమలేష్. మా డాడీకి 18 మంత్స్ నుంచి శాలరీ రావట్లేదు, ఇంకా జాబ్ కూడా లేదు, మాకు ఫీజు కూడా కట్టట్లేదు, అండ్ ఎగ్జామ్ కూడా రానియట్లేదు. మా స్కూల్ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు వస్తున్నారు ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా డాడీకి హార్ట్ పెయిన్ వస్తే ఎక్కడ ఏమవుతుందని భయం అవుతుంది. మా డాడీకి ఈ ఉద్యోగం ఇంకా జాబ్ ఇంకా శాలరీ రావాలని